హలో, నేను డాక్టర్ అనిల్ కంచెల్లా. నేను ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుని. నేను మెడిసిన్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఊపిరితిత్తుల స్పెషలైజేషన్ నేను రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో కంప్లీట్ చేశాను. తర్వాత నా ఫెలోషిప్ ఇన్ క్రిటికల్ కేర్ నేను అపోలో చెన్నై చేశాను. 2010లో స్టైమ్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒక ఫుల్ టైం వర్కింగ్ పల్మనాలజిస్ట్ మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా ఇక్కడ సేవలు అందిస్తున్నాను. అలాగే నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పెనమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పీజీ స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తున్నాను. మా టైమ్ హాస్పిటల్ స్టార్ట్ చేయడంలో మా ముఖ్య ఉద్దేశం క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వటం, సత్వరమైన వైద్య చికిత్సలు ఇవ్వటం. సో ఒక యాక్సిడెంట్ కేసెస్ కానివ్వండి, పాయిజన్ కేసెస్ కానివ్వండి, ఇతరత్ర ఊపిరితిత్తులు ఎలాంటి కండిషన్స్ అయినా కానివ్వండి, న్యూరాలజికల్ కేసెస్ అయినా కానివ్వండి, మా యొక్క స్పెషాలిటీ చాలా తక్కువ టైంలో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, ఆ గోల్డెన్ టైం అనేది మెయింటైన్ చేయటం, అది మా టైమ్ హాస్పిటల్కి ముఖ్య ఉద్దేశం. అట్లాగే ఈరోజు పెరిగిపోతున్న ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక న్యాయమైన వైద్యాన్ని అందించడం అనేది టైమ్ హాస్పిటల్స్ యొక్క ముఖ్య లక్షణం. అదే నన్ను టైమ్ హాస్పిటల్స్లో ఒక పార్ట్నర్లాగా చేరేలాగా చేసింది. ఊపిరితిత్తుల వ్యాధుల విషయానికి వస్తే కనుక ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. అలాగే చాలా ముఖ్యమైన సిస్టమ్. రెస్పిరేటరీ ఎలర్జీస్ కానివ్వండి, శ్వాసకోశ ఎలర్జీస్ కానివ్వండి, నిమోనియా కానివ్వండి, క్షయవ్యాధి కానివ్వండి, అలాగే స్మోకింగ్ వల్ల వచ్చే కానీ, పొల్యూషన్ వల్ల వచ్చే ఊపిరితిత్తులు, క్యాన్సర్స్ కానివ్వండి, ఈ రోజుల్లో ఆడవాళ్ళలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా ఇలాంటి వైద్య సదుపాయాలు అన్నింటినీ కూడా డయాగ్నోస్ చేయడానికి, ఇలాంటి కండిషన్ డయాగ్నోస్ చేయడానికి టైమ్ హాస్పిటల్స్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి. నా యొక్క కామన్ పీపుల్కి మరియు అందరికి కూడా నా యొక్క వినపం ఏంటంటే, టైమ్ హాస్పిటల్స్ మోటో ఇస్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అందరు కూడా ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని ముందు మాకు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఆల్వేస్ నాలెడ్జ్ గెయిన్ చేసి ఇలాంటి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళని వాళ్ళగా ప్రివెంట్ చేసుకొని స్మోకింగ్ వాటిని సజెస్ట్ చేస్తే కనుక చాలా చాలా కామన్ కండిషన్స్ నుంచి కూడా మనం జాగ్రత్త పడవచ్చు అనేది నాకు ఉద్దేశం అనమాట. ముఖ్యంగా టైమ్ హాస్పిటల్స్ పరంగా చూస్తే కనుక ఆల్వేస్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని నేను చూస్తున్నానండి ప్రస్తుతానికి. అలాగే టోటల్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ మరియు ఊపిరితిత్తుల వ్యాధి విభాగం మొత్తం నేనే చూస్తున్నాను. మా హాస్పిటల్లో పేదవాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా చక్కటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఎటువంటి యాక్సిడెంట్ కేసు వచ్చినా సరే హాస్పిటల్ పరంగా మేము ఎవరిని కూడా ముందు ఎమర్జెన్సీ డబ్బులు కట్టవంటంగానే అటువంటి ఎప్పుడూ చేయలేదు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా సరే మా యొక్క మోటో ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తున్న ఒక ప్రాణాన్ని కాపాడటం అనేది టైమ్ హాస్పిటల్స్ యొక్క ఫస్ట్ ఉద్దేశం. కాబట్టి టైమ్ హాస్పిటల్స్ అనేది అందరు కూడా ఒక తక్కువ ఖర్చుతో కూడా ఒక మంచి నాణ్యమైన వైద్యాన్ని అందించడం అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరు కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా టైమ్ హాస్పిటల్స్ ఆర్గనైజ్ చేసినటువంటి వివిధ క్యాంపుల్లో పాల్గొన్నామండి. అది కాకుండా టైమ్ హాస్పిటల్స్ లేటెస్ట్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక దాన్ని యాక్సెప్ట్ చేయబోతోంది, ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది. దాని ప్రకారంగా రాబోయే కాలంలో మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ని అడాప్ట్ చేసుకొని హెల్త్ కేర్ సిస్టమ్ మరియు శానిటేషన్లో కూడా టైమ్ హాస్పిటల్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఐసీయూస్లో కూడా చాలా క్రిటికల్ మరియు సిక్ పేషెంట్స్ ఉంటారండి. చాలామంది అటెండెన్స్కి ఎలా ఉంటుందంటే మేము ఐసీయూస్లో ఎప్పుడైతే అలౌ చేయమో డాక్టర్స్ లోపల అలౌ చేయట్లేదంటే ఏదో చేసేస్తున్నారు పేషెంట్స్ని, ఏదో జరుగుతోంది మాకు చెప్పట్లేదు అనే ముఖ్య ఉద్దేశంలో ఉంటారు. కానీ అందరి ప్రజలకు నా యొక్క వినపం ఏంటంటే ఐసీయూ అనేది ఒక చాలా సిక్ జోన్ అండి. దాంట్లో రకరకాల పేషెంట్స్ రకరకాల వ్యాధులతో వస్తుంటారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న డిపార్ట్మెంట్స్లోకి అయితే కనుక వాళ్ళు తగ్గినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉండే క్రిమిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి అందరూ కూడా ఆ గాలి ద్వారా పీల్చడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అలాంటి సిక్ పేషెంట్స్ ఐసీయూలో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే క్రిములు అలాగే లోపల నుంచి బయటికి వెళ్లే క్రిములు ఇవన్నీ కూడా సొసైటీలో చాలా ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. ముఖ్యంగా దయచేసి ఐసీయూకి పిల్లల్ని తీసుకొని రావద్దు. ముఖ్యంగా పిల్లలు గర్భిణీ స్త్రీలను ఐసీయూలకు తీసుకురావద్దండి. ఐసీయూ యొక్క శాంక్టిటీని, ఆ శుభ్రతని పరిశుభ్రతని కనుక మెయింటైన్ చేసినట్టయితే కనుక పేషెంట్ సత్వరంగా త్వరగా ఐసీయూ నుంచి బయటికి వెళ్ళడానికి వీలవుతుంది. మనం ఎన్నిసార్లు ఐసీయూలోకి తలుపులు తెరిచి వెళ్తుంటాం అన్నిసార్లు ఆ చెడు గాలి అనేది మన ద్వారా, మన బట్టల ద్వారా, మన చేతుల ద్వారా, మనం తుమ్మటం ద్వారా, మన చేతులు ఇంకోటిని టచ్ చేయడం ద్వారా, పేషెంట్ని మనం ముట్టుకోవటం ద్వారా బయట ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని, ఆ రిలేటివ్స్ దగ్గర ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని అసలే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న పేషెంట్ దగ్గర చేరుతూ ఉంటాయి. వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా మళ్ళీ స్ప్రెడ్ అవుతుంటాయి. దీనివల్ల పేషెంట్ని మేము తొందరగా ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది. అలాగే పేషెంట్కి హైయర్ యాంటీబయాటిక్స్ కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ కనుక వాళ్ళు పీల్చినట్టయితే వారి యొక్క బాడీ స్పెక్ట్రమ్ మారిపోయి వాళ్ళకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుందండి. కాబట్టి మీరు డాక్టర్స్ యొక్క టీం మీద నమ్మకం ఉంచాలి. లోపల ఐసీయూలో పేషెంట్స్ని అటెండర్స్ని ఎలా చేయట్లేదు అంటే కారణం ముందు వారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని తర్వాత వారి యొక్క పేషెంట్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఐసీయూలో మేము ఒక ప్రత్యేకమైన టైమింగ్లో మాత్రమే అలౌ చేయడం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కోఆపరేట్ చేస్తే కనుక ఒక
కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్క పేషెంట్కి మేము పొద్దున సాయంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అన్నమాట. కౌన్సిలింగ్ టైంలో కనుక అటెండర్స్ అందరూ అందుబాటులో ఉంటే వాళ్ళకి ఒకసారి పేషెంట్ని చూపించి తర్వాత వారి యొక్క పూర్తి వివరాలని టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఐసీయూ అనేది ఒక ఇట్స్ అ టీమ్ వర్క్ అనమాట. ఒక అనెస్థెటిస్ట్, ఒక ఉపేతిల్ స్పెషలిస్ట్, అలాగే ఒక ఆర్థోపెడిషియన్, ఒక న్యూరాలజిస్ట్ అందరూ కూడా ఒక స్పెసిఫైడ్ కౌన్సిలింగ్ టైంలో మీకు అందుబాటులో ఉంటారు. ఆ టైంలో కనుక మీరు అందరూ చక్కగా ఉండగలిగితే మీ యొక్క అన్ని డౌట్స్ అందరు స్పెషలిస్ట్ ఒకేసారి తీర్చడం జరుగుతుంది. దానివల్ల మీకు టైం ఆదా అవుతుంది. రెండోది ఏంటంటే ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నాడనో ఇంకో డాక్టర్ అందుబాటులో లేదనో మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదనో ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్ అన్ని దూరం అవుతాయండి. కాబట్టి ప్రజలందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఐసీయూని ఒక గుడిలాగా చూసుకుంటే మంచిది. దాని యొక్క శాంక్టిటీని అందరూ కాపాడుకోవాలి. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నప్పుడు ఎంత తక్కువ మంది వస్తే అది పేషెంట్కి అంత మంచిది.